నల్గొండ బార్ అసోసియేషన్ నూతన కమిటీ పదవి ప్రమాణ స్వీకారం. ఇటీవల నూతనంగా ఎన్నికైన నల్గొండ కోర్ట్ బార్ అసోసియేషన్ కమిటీ సోమవారం జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ మీటింగ్ హాల్లో పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెసిడెంట్ గా సంధి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా భువనగిరి రవి, మంద నగేష్, కార్యదర్శి టి కిషోర్ కుమార్, జాయింట్ సెక్రటరీ ఎన్ రంజిత్ కుమార్, ట్రెజరీ మధుకర్ రావు, గేమ్స్ కార్యదర్శి నామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కల్చరల్ సెక్రటరీ జంగాల రాములు, మహిళా ప్రతినిధి ఎలిజబెత్ గాంధారీలు ప్రమాణ స్వీకారం చేశారు. పదవి ప్రమాణ స్వీకారం చేసిన నూతన కమిటీ సభ్యులను పలువురు న్యాయవాదులు పూల బొకేలతో అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సంధి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, న్యాయవాదులకు గృహ నిర్మాణాల కోసం రుణం మంజూరు చేయడానికి, న్యాయవాదుల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తామని అన్నారు. ప్రతి న్యాయవాదికి మేలు జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం నేను ప్రెసిడెంట్ గా చేయడం నాకెంతో సంతోషంగా ఉంది. నా యొక్క గెలుపుకు కృషి చేసినటువంటి సీనియర్ జూనియర్ న్యాయవాదులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజాలు తెలియజేస్తున్నాను. ఈనాడు నేను గెలిచినందుకు, అంటే ఎలక్షన్లో నేను ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి జూనియర్ న్యాయవాదులందరికీ కూడా ఇళ్ల స్థలాలు వచ్చేటట్లుగా నేను కృషి చేస్తానని, మరియు ఒక హౌసింగ్ బోర్డ్, అంటే అడ్వకేట్స్ హౌసింగ్ కాలనీ ఒకటి ఏర్పాటేటట్లుగా కూడా కృషి చేస్తానని, మరియు వెల్ఫేర్ కోసం పాటుపడతానని చెప్పేసి ప్రతి న్యాయవాది కూడా ఎంతో కొంత మేలు జరిగేటట్లుగా చూస్తానని చెప్పేసి నేను ఈ యొక్క సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సీనియర్ జూనియర్ న్యాయవాదులందరూ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి వచ్చేసినటువంటి న్యాయవాదులకు, మరియు మా మీడియా మిత్రులకు, మరి నా జూనియర్ సీనియర్ న్యాయవాదులందరికీ ధన్యవాదాలు. నాకు ఈరోజు సెక్రటరీగా గెలిపించి బార్ అసోసియేషన్ ఎలక్షన్లో నా మీద పెద్ద బాధ్యత పెట్టినట్టుగానే భావిస్తున్నాను. ఎందుకంటే మా న్యాయవాదుల నిరంతరం న్యాయవాదుల సమస్యలకు చాలా మన పరిష్కారం కానివి ఉన్నవి, వాటి కోసం నేను ఖచ్చితంగా పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తానని, మా జూనియర్ న్యాయవాదులకు కావాల్సిన వసతులు మరియు కోర్టులో వివిధ సమస్యలపై పోరాటం చేస్తానని, మరియు ఇక ముందు మా న్యాయవాదులు అందరినీ కలుపుకొని వారి యొక్క సూచనలు సలహా మేరకు వారి యొక్క సమస్యలన్నింటినీ నేను పరిష్కరించి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ లీడర్ జి వెంకటేశ్వర్లు, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.